వెల్కమ్ టు సారంగ దర్య. నేను మీ ప్రశాంత్ తేజ నచ్చినయ్య. ప్రశాంత్ తేజ వచ్చినట్టే మీ అందరికీ కూడా తెలుసు కదా, మంచి మంచి పల్లె శుద్ధులు పల్లె పాటలు గవ్వని నచ్చినట్టే ఇక మీరు కూడా కింద కనిపించే మన నెంబర్కు తొందర తొందరగా ఫోన్ చేశారనుకో అద్దరిపోయేటట్టు మన పల్లె శుద్ధులు మన పల్లె పాటలు యాస భాష గవ్వన్నీ మాట్లాడవచ్చు. గవ్వన్నీ మాట్లాడే ముందు అయితే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్లనే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక మీరు కూడా మన ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నారు కదా, గట్టి ముందు కూర్చున్న వాళ్ళు ఎవరెవరైనా సరే గిడికొచ్చి పాటలు పాడాలి చేయాలి అనుకుంటే ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ అని కామెంట్ చేయరి. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీ ప్రతి కామెంట్ని నేను చదువుతా, ప్రతి కామెంట్ని నేను చూస్తా కాబట్టి తొందరగా మీరైతే అక్కడ కామెంట్ చేస్తే అక్కడ టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గిడికొచ్చి లైవ్లో ఉండి నాతోటి అద్భుతంగా మంచి మంచి పాటలు కూడా పాడచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ లాకీ కాల్ తీసుకుందాం. గిళ్ళే నుంచి ఫోన్ చేశారో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్ రా స్వప్న, ఎట్లున్నావురా? బాగానే ఉందన్నయ్య. బాగున్నారా? నేను మస్తున్నారా. నువ్వు మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉందన్నయ్య. ఎట్లుందిరా, అసలు నీ తర నీ నుంచి స్టార్ట్ రా అమ్మాయి, యూట్యూబ్ లో కూడా తొందర తొందరగా వ్యూస్ రావడం. నీది తర్వాత ఆశా ఇలేంద్ర అని తనయి, మళ్ళీ తర్వాత భానుప్రియ, తర్వాత రీసెంట్గా మన బైండ్ల కళాకారులై వాళ్ళది, ఇట్లా చాలానే మంచి తొందరగా వ్యూస్ వస్తున్నాయి మీ. అయితే ఎప్పుడు లైవ్కి వచ్చి ఎప్పుడు పాటలు పాడుతున్నావురా? అవునా, అద్దరిపోయేటట్టు ఈరోజు నా కోసం ఒక మంచి సాంగ్ పాడరా. ఓకేరా. బస్ స్టాండ్ నువ్వే బావా, బస్సుల్లో నేను బావా, బస్ స్టాండ్ నువ్వే బావా, బస్ స్టాండ్ నువ్వే బావా, బస్సుల్లో నేను బావా, బస్ స్టాండ్ నువ్వే బావా, బస్సుల్లో లోడు కొడితే బస్ స్టాండ్ కదిలే బావా, బస్సుల్లో లోడు కొడితే బస్సుల్లో లోడు కొడితే బస్ స్టాండ్ కదిలే బావా, బస్సుల్లో లోడు కొడితే కట మీద నువ్వే బావా, తలుపుల్లో నేను బావా, కట మీద నువ్వే బావా, కట మీద నువ్వే బావా, తలుపుల్లో నేను బావా, కట మీద నువ్వే బావా, కట మీద కండు పడితే కట కింద కలుపు వాగే, కట మీద కండు పడితే ఎములాడకాడ నువ్వు, ఇంటి కాడ నేను బావో, ఎములాడకాడ నువ్వు, ఎములాడకాడ నేను, ఎనిగానలేను బావో, ఎములాడకాడ నేను, నువ్వు వస్తే నిన్ను చూసి నేను మురిసిపోత బావో, నువ్వు వస్తే నిన్ను చూసి బస్ స్టాండ్ నువ్వే బావా, బస్సుల్లో నేను బావా, బస్ స్టాండ్ నువ్వే బావా, ఇంటి కాడను వే బావా, కొంపిల్లను వే బావో, ఇంటి కాడను వే బావా, ఇంటి కాడ ధనం పెడితే కంపిల్ల నీళ్ళు వాగే, ఇంటి కాడ ధనం పెడితే కంపిల్ల నీళ్ళు వాగే, ఇంటి కాడ ధనం పెడితే. అయ్య అసలు అద్దరిపోయినరా, నీ వాయిసే నిజంగా సూపర్ సూపర్ ఉంటుంది. అవునరా. ఇంకా మిగతా ఏమైనా సాంగ్స్ పాడడం యూట్యూబ్ లో ఇంకేమైనా కొత్తగా రాయడం అట్లాంటివి చేస్తున్నావారా? అన్నయ్య ఇంకొకటి వెలికిసిన బయటికి ఒక సాంగ్. అవునా, ఎప్పుడు దాని దాని గురించి మిగతాయి అన్నయ్య? ఎప్పుడు రా బాగా ఆ సాంగ్ ని ఎప్పుడు బయటకు రిలీజ్ అంటున్నా? చేద్దాం అన్నయ్య. అవునా, ఇప్పుడు సాంగ్స్ కూడా నువ్వే రాస్తావు కదా రా? ఏ లేదన్నయ్య, వేరే వాళ్ళ నుంచి సేకరించి ఓన్లీ పాడడమే. ఓన్లీ పాడడం, సేకరించడం మాత్రం నువ్వే సేకరిస్తున్నావు అన్ని? సేకరించడం మాత్రం నేనే సేకరించుకుందన్నయ్య. తొందరలోనే మనం కూడా మా ఫోక్ టీవీ ఛానల్ అని మనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిరా అన్నయ్య, దాంట్లోనే నిన్న వేరే మన అన్నతోటి మల్లిక మణికంఠ అని అన్నతోటి మాట్లాడినా మన మ్యూజిక్ కోసం. మన షోకి వచ్చిన ప్రతి ఒక్క ఫోక్ సింగర్స్ తోటి దాంతో అతి తక్కువకే మనకు మ్యూజిక్ కూడా ఇస్తాన్నాడు. అతి తొందరలోనే మన ప్రతి ఒక్క సింగర్ తోటి మన మా యూట్యూబ్ ఛానల్ మా ఫోక్ టీవీ ఛానల్ అనే దాంట్లో ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు ఇద్దాం అందులో. సరే అన్నయ్య, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నువ్వు కూడా మంచి మంచి పాటలు పాడుతూ మంచి సింగర్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటారా నేనైతే? అవునా, అద్దరిపోయేటట్టు నీ వాయిస్ కూడా అసలు చాలా చాలా బాగుంది. ఓకే ఓకేరా. నేననుకొని నీ ఒడిలో నిదరైందా, వెలిగే ఉన్నేలమ్మ, చల్లాని దాబీలమ్మ, చల్లాని మల్లెలమ్మ, తిరగూసిన దాదీ సొమ్మ,
సాంగ్ అయితే చాలా 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 బాగుందిరా. ఓకే అన్నయ్య, ఓకే రా. నువ్వు ఇట్లాంటి ఎన్నో ఎన్నో మంచి మంచి సాంగ్స్ వాడి నీకు కూడా మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సారంగధార్య ప్రోగ్రామ్ తరపు నుంచి ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీ కాల్ చేసినందుకు, ఇంత మంచిగా మాట్లాడి, అసలు మంచి మంచి పాటలు పాడినందుకు అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ రా. ఇట్లానే ఫోన్ చేస్తుండు, ఇంతే మంచిగా మాట్లాడితే ఇంకా అద్దరిపోతుంది కాబట్టి ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకుందాం. ఇల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. హలో 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 అమ్మ, హాయ్ హాయ్ హాయ్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? మీ పేరు? చిరంజీవి అన్న. ఎట్లున్నావు చిరంజీవి? నేను మస్తున్నాను. మంచిగున్నావా? ఏదో ఇక నువ్వు అట్లా చిరంజీవి అని చెప్పినావు కదా, అందుకే అస్సలు ఆగ్లు మొత్తం వచ్చేసింది అట్లా. నాకైతే చాలా హ్యాపీగా మళ్ళీ ఫోన్ కనెక్ట్ అయినందుకు. చాలా రోజుల తర్వాత కదా నువ్వు ఫోన్ చేసాడు మళ్ళా. దాదాపు 10-15 డేస్ అయింది. అవునా? ఎట్లున్నారు మన దోస్తుగాళ్ళందరూ? ఎట్లుంది మన ప్రోగ్రామ్? ఎట్లుంది ఇలా సింగర్స్ వచ్చి పాడుతుంటే ఎట్లుంది చిరంజీవి? ప్రోగ్రామ్ ఎక్కడున్నావు చిరంజీవి? నేను ఇప్పుడు ప్రెజెంట్ ఊర్లో ఉన్నా. అవునా? కొద్దిగా వాయిస్ లో వస్తుంది, కొద్దిగా గట్టిగా చేసినావు అనుకో. ఇంకా అద్దరిపోయేట. టిఫిన్ చేయలే? అవునా? ఏమో టిఫిన్ చేయలేవేమో, స్లోగా మాట్లాడుతున్నావు కదా అనుకున్నా. ఎట్లున్నారు మన ఫ్రెండ్స్ అంతా? అవునా? నువ్వు బాగా ఏడిపించే ఫ్రెండ్ ఎవరిని? ఫ్రెండ్ అంటే మా అక్కనే అన్న, మా అక్క మా తమ్ముళ్ళని. అవునా? ఏ విషయంలో అక్కని గాని తమ్ముడిని గాని బాగా ఏడిపించి కొట్టుకునేది మీరు? అంటే షాపింగ్, తమ్ముడు అయితే షాపింగ్ వెళ్తాం కదా ఫెస్టివల్ కి దాంట్లోకి. అవును. ఆ షాపింగ్ లాట్ తీసుకున్నది లేదు, నాకు అదే కావాలి, అదే వంట కూడా పెట్టుకోవడం. అరే ఇది బాగాలేదు అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేవిచ్చిందని నేను అదే కొనుక్కోవడం. సేమ్ మేము కూడా, నేను మా పెద్దన్న మా చిన్నన్న మా నాన్న పోయి డ్రెస్సులు తీసుకునేసేస్తే, అయితే మా చిన్నన్న సేమ్ మన స్మార్ట్గా మహేష్ బాబు ఉన్నట్టు ఉంటాడు, నేను మా పెద్దన్న సేమ్ అంతే. ఇద్దరి ఒకరి ఒకరికి సేమ్ వస్తాయి. మా చిన్నన్నకి అసలు మా ఇద్దరి మా చిన్నన్నకి రావు. నాకేదన్నా మంచిది ఉన్నదంటే మా పెద్దన్న ముందే తీసేసుకొని తొందరగా వేసుకుంటాడు. నేను అంతకంటే ముందే మా పెద్దన్న తీసి దాస పెట్టుకున్నాకనే నేను అదే షర్ట్ వేసుకొని బయటకు వచ్చేస్తాం మనం వెంటనే. మా అక్క వాళ్ళు అయితే మా అక్కకి ఇష్టమైన ఫెస్టివల్స్ ఏదైనా తనకి ఇష్టమైన ఐటమ్ వండుకుని ఉంటది, లేదా మా అమ్మతో వండిచ్చి ఉంటది, ఆమె తెలియకుండా దాన్ని తీసేసుకుని మొత్తం తినేయడం. ఆమె వచ్చి ఏమో తీసుకురా అంటే నేను తీసుకోలేను, ఆమెతో గొడవ పడ్డా. ఏం వస్తుంటుండే. మేము కూడా చిన్న ఉన్నప్పుడు మంచం ఉంటుంది కదా, నవార్ మంచం, దాని మీద వడుకుంటుంటే నేను మా చిన్నన్న రగ్గప్పుకొని, అయితే కాళ్ళు ఎవరికి కనిపిస్తే వాళ్ళకి మా పెద్దన్న కట్టె పట్టుకొని కొడుతుండే వాళ్ళని. అయితే నేను కావాలని చెప్పి ఆ రగ్గు మీద మెల్లగా ఇట్లా రగ్గును పైన గుంజేస్తుండే, మా చిన్నన్న కాళ్ళు కనిపించగానే కొడుతుండే, వాడు మళ్ళీ వెంటనే గుంజేస్తుండే, నా కాళ్ళు కనిపిస్తుండే అని కొడుతుండే. ఏ అట్లా మస్తు అంటే మస్తు ఫన్నీ ఉంటుండే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అసలు మస్తు ఉంటుండే చిన్న ఉన్నప్పుడు మేమైతే, ఇప్పుడు ఎవరికి వాళ్ళంతా
జాబ్ జాబ్ జాబ్లు అని చెప్పి అందరికి అందరు ఇక ఫెస్టివల్కి మాత్రమే కలిసినట్టు అవుతుంది ఇప్పుడు మేము. మస్తు అంటే ఇక కలిసినా ఒక్కరోజైనా మస్తు ఫన్నీ ఉంటాం మేమైతే. దాంట్లోనే నువ్వు మీ అక్క తమ్ముడు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీ హ్యాపీగా ఉండాలి. ప్రతి మూమెంట్ కూడా ఫ్యామిలీలు ఎన్ని గొడవలు వచ్చినా సరే కానీ హ్యాపీగా ఉన్నప్పుడే మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునా చిరంజీవి, ఒక ఒక్క పాట పాడతావా నా కోసం? అన్న పాటలు అంటే ఒక కష్టమే అన్న. అంతేనా? ఓకే ఓకే చిరంజీవి, నువ్వు అయితే పాట పాడలేవు కాబట్టి నీ గురించి అయితే నేను అదిరిపోయి సాంగ్ అయితే ఇస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగినా అని చెప్పు, వాళ్ళందరితోటి కూడా ఈ ప్రశాంత్ అని అడిగిండు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పు మన వాళ్ళకు. అసలు అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం కూడా మన దోస్తుగాళ్ళ దగ్గరికి వస్తా, తప్పకుండా ఒక ప్లేట్ పూరి ఎక్కువ ఆర్డర్ చేయి. ఓకే అన్న. ఓకే ఓకే చిరంజీవి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్లనే మాట్లాడుతూ, ఇంతే మంచిగా మాట్లాడుతూ ఫోన్ చేస్తే ఇంకా అద్దరిపోతుంది కాబట్టి నువ్వు ఇట్లనే ఫోన్ చేస్తుండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, డెఫినెట్లీ. ఓకే చిరంజీవి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. అసలు చిరంజీవి మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే అద్దరిపోయింది కదా. అసలు మీరు కూడా తొందరగా మనకు కింద కనిపించే నెంబర్కు ఫోన్ చేసి ఇంతే మంచినైతే మాట్లాడచ్చు. అసలు ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఆడిషన్స్ అని అక్కడ ఇక్కడ అని ప్రతి ఒక్క దగ్గరికి కూడా తిరుగుతూ ఉంటారు ఫోక్ సింగర్స్. గా మట్టిలో మాణిక్యాలను ప్రతి ఒక్కరిని గిడికి వెలుసుకొచ్చి మంచి మంచి పాటలు పాడిపించేది మన ప్రోగ్రామ్ ఉద్దేశం కాబట్టి మీరు కూడా గడ కూర్చున్న వాళ్ళందరూ ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్లా కామెంట్ చేయరు, లేదు అంటే ప్రశాంత్ తేజ అని చెప్పి మీరు కామెంట్ చేయరు. తప్పకుండా మీ అందరినీ గడికెళ్ళి వెలుసుకొచ్చి గిడికి వెలుసుకొచ్చి మంచి మంచి పాటలు అయితే పాడిపిస్తాం మీ అందరినీ కాబట్టి. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, గడ సారంగ దర్యా ప్రోగ్రామ్ అని కొట్టండి, లేదు అంటే యాంకర్ ప్రశాంత్ తేజ అని కొట్టండి. మీరు ఏడగొట్టినా నేను ఉంటా గడ. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని నేను అడు మట్టిలో మాణిక్యాలని మీరు నాకు నేను సింగర్ని అని పెడితే నేనే మీకు వాడ ఆ నెంబర్ మెసేజ్ చేస్తా కాబట్టి ఆ నెంబర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీరు ఫోన్ చేసిన తర్వాత ఒక రెండు సాంగ్స్ మీకు చెక్ చేస్తా, మీ వాయిస్ ఎట్లుంది అది ఎట్లుంది అని చెప్పి. దాని తర్వాత మిమ్మల్ని మంచి మంచి సాంగ్స్ తోటి లైవ్కి వచ్చి అద్దరిపోయేటట్టు వాడిపించుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే మీ అందరి గురించి కూడా అద్దరిపోయేటట్టు ఉండేటట్టు కూడా ఇప్పుడు నేనైతే ఒక సాంగ్ వాడదాం చేద్దామని అయితే అనుకున్నా, కానీ ఇక కాదు. ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత మీ అందరి గురించి అయితే అద్దరిపోయే సాంగ్ అయితే ఇస్తా. ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ తీసుకున్నాక లేని ఫోన్ చేసారో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో, హాయ్ అన్న. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా? కర్నూలు అన్న. కిరణ్. ఏ కిరణ్, చాలా రోజులు అవుతుంది, ఎట్లున్నావు? ఏ మస్తున్నా నేను, నువ్వు మంచిగా ఉన్నావా? చాలా ఇక మనకు కూడా కాల్స్ పెరిగిపోయినాయి కదా కిరణ్, అట్లని. అవునన్నా, అసలు మీ ప్రోగ్రామ్ గురించి ఎంత ఎదురు చూస్తుందా అంటే అంటే ప్రతిసారి కాల్ కనెక్ట్ అయితే అనుకుంటే కనెక్ట్ అయ్యాలి. బాగున్నావన్నా? ఏ నేను మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? సూపర్ అన్న, సాంగ్స్ అసలు ఏంటంటే అది వేరే లెవెల్ ఇక. అంతే ఇక మన మన పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసేదే మన ప్రోగ్రామ్ ఉద్దేశం కాబట్టి. అవునన్నా, మన చిన్ననాటి ఫ్రెండ్స్ జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకునేటట్టు ఉండాలని చెప్పి మా మేడము మా సారు అందరు కలిసి దాన్ని డిజైన్ చేసి గట్ల. కానీ సూపర్ అన్న, అసలు ఈ కాన్సెప్ట్ మాత్రం హైలైట్ అన్న. అంతే ఇప్పుడు కిరణ్ కాదు, ఇంకా చెప్పకూడదు. థ్యాంక్ యూ కిరణ్, నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నందుకు అది అద్దరిపోయింది కాబట్టి. ఎట్లుంది కిరణ్, ఇలా మంచి మంచి మన మట్టిలో మాణిక్యాలను సింగర్స్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మన ప్రోగ్రాంలో పాటలు పాడిపిస్తున్నాం, ఎట్లుంది? అన్న అది మాత్రం హైలైట్ అన్న, అసలు అందరిని చూసి అసలు ఎన్నెన్నో కొన్ని అందరుకుంటారు కదా, నా దగ్గర టాలెంట్ ఉంది కాకపోతే బయట చూపించుకోలేను అని. కానీ అలాంటిది ఈ ప్రోగ్రామ్ నుంచి కనీసం కొందరు బయట వస్తున్నారు, దానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న. అవునవును, చాలా మంది కూడా ఇప్పుడు మనం మొన్న లక్ష్మణ మామను కూడా తీసుకొచ్చినాం మేకలకాడి కూతురు, కానీ అద్భుతంగా పాటలు పాడడం చేయడం అయితే అది సూపర్. ఇంకా అవును, ఇంకా అట్లనే ఇంకో పల్లెటూరు నుంచి వేరే టమాయిని నాట్లు వేసుకునే టమాయిని తీసుకొచ్చినాం. అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే కూడా అసలు వాళ్ళు ఏం చదువుకోలేమని అంటున్నారు, కానీ వాయిస్ అయితే అద్భుతంగా మాట్లాడుతూ అద్భుతంగా పాడుతారు. సాంగ్స్ అంటే అసలు ఆ రేంజ్ లో ఉంది. అవును, పాడుతుంటే కానీ అన్న నువ్వు నా గురించి ఒక రెండు లైన్లు పాటనైనా పాడతావా? అవును, నా వాయిస్ ఏమో నువ్వు వాడితే అది కిక్కే వేరన్న. ఏ అన్న, ఏ ఎందుకు ఇగో, నేను నీ గురించి అయితే పాటనైతే
ఈ రోజు కాదు కానీ రేపు అయితే వాడతా, ఎందుకంటే నేను పాట పాడాలంటే దాన్ని చూడాలి, పల్లవి చరణ్ ఇంకా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నీకు కూడా ఒక్క లైన్ అన్నా, ఇప్పుడు మీ అందరు మీకోసం మీ అందరు వచ్చి ఇట్లా పాట పాడుతున్నాం కదా, వాళ్ళందరి కోసం ఒక్క చిన్న లైన్ అన్నా. ఒక సరే అది పాట పేరు చెప్పు, నాకు అచ్చా రాదా చెప్తా నేను పాడతావు. మన ప్రోగ్రామ్ పేరే అన్నా సారంగ దరియ అన్నా. ఏ గిట్లాంటి సాంగ్స్ మనకు రావు గద్దర్ అన్న, గూరేటి వెంకన్న, ఇట్లాంటి సాంగ్స్ వచ్చు మనకి. ఎర్రజెండా సాంగ్ కూడా మనకి రాదనుకుంటా గారన్న, మనకు జై బోలో తెలగాల గిట్లాంటి సాంగ్స్. అది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, ఇట్లాంటి సాంగ్స్ అయితే మనకు వచ్చి ఇంకా అంటే ఇక మొత్తం పాడితే నేను కూడా దొరికిపోతా కిరణ్. మనం ఓన్లీ యాంకర్, మంచి కామెడీ అంతే. ఏ గదాని గురించి నేనైతే ప్రశాంత్ తోటి ఈ పాటను ముందు సింగల్ రక్ పంపిస్తాను, ఆ ప్రోగ్రామ్కి వచ్చిన సింగల్ రక్ వాళ్ళకి పంపించి వాళ్ళు పాడి నాకు వాయిస్ పెడతారు. ఆ వాయిస్ని హెడ్సెట్ పెట్టి మా ఇంట్లో సావగొడతా అందరిని. మళ్ళీ నేను వాడతా కదా, మా వాళ్ళు తట్టుకుంటారు ఇంట్లో. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన ఈ ఫోన్ కాల్స్ మీ అందరితో మాట్లాడిన తర్వాత ఇక సాంగ్ మర్చిపోతా. మళ్ళా ఇంటికి వెళ్ళాక మా వాళ్ళు అడుగుతారు, అయ్యా మా స్వాతి కూడా ఏమైందిరా పాట పాడినావా అంటే అబ్బా మర్చిపోయింది అనగానే అయ్యా మా అమ్మ కూడా నేను అనుకున్నారా నువ్వు మర్చిపోతావు అని అని చెప్తారు. అంటే ఒకటి ఉంది అన్న బ్రెయిన్ కింద ఇక అల్తే కిరాలి. నువ్వు కూడా అసలు అద్దరిపోయింది ఈరోజు ఇంత మంచిగా ఫన్నీగా మాట్లాడుతుంటే. అయితే అసలు నీ గురించి రేపు అయితే అద్దరిపోయే సాంగ్ అయితే వాడుతూ ఒకటి ఇక అన్న ఖచ్చితంగా నేనైతే మళ్ళీ రేపు కూడా ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ చేయాలంటే హట్ అయితే ఏడుస్తా. అదేం లేదు కిరణ్, తప్పకుండా నీ గురించి నేను నీ పేరు చెప్పి మరియు పాట పాడతా రేపు అయితే. థ్యాంక్ యూ అన్న. ఓకే కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీ గురించి నేనైతే పాటనైతే వాడలేను కాబట్టి అద్భుతమైన సాంగ్ అయితే ఇస్తా. ఇప్పుడు గిట్లనే చూస్తుండే మన ప్రోగ్రామ్ని మన టీం ముందు కూర్చున్న వాళ్ళందరి కోసం, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక అద్భుతమైన సాంగ్, ఎగ్గి సాంగ్ అయితే చూడు. అసలు సాంగ్ చూస్తుంటే అద్దరిపోయింది. అసలు దిలీప్ అన్న సాంగ్ అయితే పా ఇంకా దేత్తడి పూసమ్మ గుడి మడి మీద మాడి దాని గజ్జల మాడి. అసలు ఇట్లాంటి సాంగ్స్ వింటుంటే మాత్రం అద్దరిపోతుంది. ఇక మీ అందరినీ కూడా అద్దరిపోయేటట్టు మంచి చిందేపియడానికి అయితే నేనైతే మంచి మంచి సాంగ్స్ను ఏడ ఉన్నాయి కూడా ఇవన్నీ వెతికొచ్చి తీసుకొచ్చి అయితే మీ అందరి కోసం అయితే మంచి మంచి సాంగ్స్ వేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటా. మీరు కూడా గిడికొచ్చి మంచి మంచి పాటలు అయితే పాడేటందుకు అయితే తొందరగా మీరైతే రండి, మంచి మంచి పాటలు ఇవన్నీ మాట్లాడచ్చు. ఇప్పుడైతే ఓ ఫోన్ కాల్ తీసుకుందాం, గిళ్ళీ నుంచి ఫోన్ చేసారో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో హాయ్ అన్న. హాయ్ అన్న, ఎలా? హాయ్ అన్న, బాగున్నారా అన్న? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అన్న. మీ పేరు? నా పేరు శ్రీధర్ అన్న. శ్రీకర్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుంది? గుంటూరు అన్న. అన్న ఎట్లుంది మన గుంటూరు అంతా? సూపర్ అన్న, చాలా బాగుంది అన్న. కానీ ఎండలు ఎక్కువ, ఇక ఎండాకాలం అన్న తర్వాత ఎండలే ఎక్కువ ఉంటాయి. మన నాకు గుంటూరులో కూడా బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునా? గాంధీ అని ఇంకా హాస్టల్ మొత్తం 4 ఇయర్స్ ఇక జాన్ జబ్బా అసలు బీభత్సంగా ఏడిపిస్తుంటే వాడిని, ఊకే అమ్మాయి అలిగినట్టే అలుగుతుండేవాడు నిజంగా బీటెక్లో. అయితే అరే ఏం చేసినా ఎక్కువ సార్లు వాడు యుగేందర్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. యుగేందర్ బయటకు పోతే చాలు గాంధీ గారు ఫుల్ అలుగుతుండే. ఫుల్ ఎంజాయ్ చేసిన ఇక్కడ ఏం అసలు కోతీ నేను కాలేజీలో కూడా. అవునా? మా ప్రిన్సిపల్ సార్ చెప్తుండే మీది సూపర్ అన్న, మీ యాంకరింగ్ చాలా సూపర్ అన్న. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట పాడతావా అన్న? పాట పాడతావా? హలో యాంకరింగ్ ఇప్పుడు గుర్తు కష్టం అన్న. అవునా? సరే మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ నానమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పావా? చిన్న ఉన్నప్పుడు ఏమేమి ఆటలాడినావు? ఏం ఆడలేను. చాలా ఆటలాడినా. ఏమేమి ఎక్కువ? నువ్వు ఏ ఆటలాడి దెబ్బలు దాకించుకున్నావు చెప్పు. ఎక్కువ క్రికెట్ దెబ్బలు దాకించుకున్నావు. వాలీబాల్, క్రికెట్ సేమ్ ప్రాబ్లం. నేను కూడా అసలు క్రికెట్ ఆడి చేతిర కొట్టుకున్నా. అప్పటి నుంచి మా అయ్య క్రికెట్ ఆడితే చాలు పొల్లు కొట్టేటోడు. మా పెద్దన్న అసలు క్రికెట్ సూపర్ ఆడతాడు. నేను వాలీబాల్ తప్ప ఏ ఆట ఆడ, చెస్ ఆడతా బాగా. మళ్ళీ
చెస్ ఇంకా వాలీబాల్ ఇక ఈ రెండంటే పిచ్చి ఇంకా ఇక క్రికెట్ ఏడు ఆడుతున్నా చూడబుద్ధి కదా ఎందుకంటే మయ్య ఓటింది కదా అప్పుడు ఇష్టమే పోయింది మా నాన్న అసలు క్రికెట్ ఆడని కోతున్నంటే చాలు వచ్చి సంపు చంపుతుండే మా చిన్న పెద్ద హాస్టల్ నేను చిన్నోని ఇంటికాడ నేనే ఉంటుంటాను కాబట్టి క్రికెట్ ఆడని కోతున్నంటే చాలు వాలీబాల్ ఆడతాంటే సరిపో అంటుండే వాలీబాల్ అయితే ఏ ప్లేస్ అయినా ఆడతా గానీ ఇక అంతే ఇక క్రికెట్ అంటే వాలీబాల్ ఫస్ట్ అన్నా వాలీబాల్ మస్తు ఇక పిచ్చి వాలీబాల్ అంటే వాలీబాల్ చెస్ చాలా ఇష్టం ఇక చెస్ అసలు సాంగ్ ఇక నేను పాట పాడితే నేను దొరికిపోను నేను అసలు సింగర్ కాదు కదా కాబట్టి ఇప్పుడు కాదు కదా రేపు అయితే నీ గురించి కూడా సాంగ్ పాడతా తప్పకుండా ఎట్లున్నారు మన దోస్తు గారు అందరు సూపర్ అన్న అవునా నువ్వు నీ బెస్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ భాగ్యవతి అన్న అమ్మాయి దొంగ ఎక్కువ మీ ఇద్దరికి ఏ విషయంలో బాగా సపోర్ట్ చేస్తుంది మీ ఫ్రెండ్ అంటే నాకు అసలు నిన్న నేను అసలు తల్లు ఉండనివ్వరు అన్న అంతే తల్లు ఉంటే చాలా అంతే అవునా నాకు ఏ పనిలో సపోర్ట్ చాలా సపోర్టివ్ ఉంటాయి ఏ ముత్త నాకు కూడా మస్తు మంది ఫ్రెండ్స్ అంతా గాలే ఉన్నారు తెలుసు అమ్మాయిలే అమ్మాయిలు అదేంటో ఏమో లవ్ చేస్తే మాత్రం ఘోరం చేస్తారు కానీ ఫ్రెండ్షిప్ మాత్రం జెన్యున్ గా చేస్తారు ఫ్రెండ్షిప్ వాళ్ళు లవ్ అనేది వేరన్నా ఫ్రెండ్షిప్ అనేది వేరు కదా ఫ్రెండ్షిప్ కోసం అమ్మాయిలు అది ఒక ఇదన్నా బంధం లాంటిది ఫ్రెండ్షిప్ కోసం అమ్మాయిలు నిజంగా హార్ట్ ఫుల్ గా అసలు ఎంతవరకు అంటే అంతవరకు ప్రాణం ఇస్తారు ఫ్రెండ్షిప్ కోసం ఏ మస్తు బీటెక్ లా మొత్తం మనకు మొత్తం ఫ్రెండ్స్ అంతా కాలే బీటెక్ లా ఇప్పుడు కూడా నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఇది జరిగింది అన్న ఏంటంటే ముగ్గురం దోస్తులం కలిసి వెళ్తున్నాము ఫుల్ వర్షం పడుతుంది అసలు అంటే ఊర్లో ఏం చేసినావు వర్షం పడితే పడ్డావా హలో 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 వర్షం పడుతుంది అని చెప్పినావు మళ్ళా ఇంకా చెప్పలేదు అందుకని ఏం కాదు చెప్పు ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తున్నా ఫుల్ వర్షం పడుతుంది అన్న ముగ్గురం ఫ్రెండ్షిప్ ఇట్లా వెళ్తున్నామన్నా ఇట్లా పొలాల్లో వెళ్తుంటే ఇక అసలు అది ఉంటే మనకు అవి గెట్లు ఉంటాయి కదన్న కొన్ని మా ఎందుకు మా తెలంగాణ సైడ్ ఎండ్రికాయలు అంటారు ఎండ్రికాయలు మా కాల్వ పొంటి పోతుంటే ఆ ఎండ్రికాయకు ఈయన ఎండ్రికాయకు తాడగట్టి పెడుతుంది నేను అశోక్ గడ్ అని మా ఫ్రెండ్ కానీ ఏం చేసిన అరే పట్టుకుంటే ఏమంటే రా అంటే కరెక్ట్ పట్టుకోవడానికి వెళ్ళింది అనమాట గట్టి చేసేసింది అరే ఈ కొండ్లు ముందట రైన కొండ్లు ఉంటాయి కదా వాటితోటి చాలా గట్టి చేసేసి పట్టుకుని వదలలేదు ఏ మస్తు చేస్తుండే అయితే మా పొలంలో కూడా చెర్లయ్యి వాటర్ వస్తుండే హలో మా పొలంలో కూడా చెర్లయ్యి వాటర్ వస్తుండే ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంత మంచిగా మాట్లాడి ఇంతే మంచిగా ఫోన్ చేసినందుకైతే అద్దరిపోయింది అసలు మస్తు అంటే మస్తు మాట్లాడినావు కాబట్టి మేము కూడా అసలు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే అసలు చెర్ల వాటర్ వస్తుండేది మేము చిన్న ఉన్నప్పుడు పోయి వాటర్ గట్ట రాపు అంటే కల గనమల పని కోతుంటి అశోక్ గడ్ నేను అని మా చిన్నమ్మ కొడుకుంటుండే ఇద్దరం రెండు ఎండకాయలు పట్టుకొచ్చి హాఫ్ అన్ అవర్ అక్కడ పొలం కడ టైం పాస్ కావడానికని ఆ రెండింటికి గట్టి ఇడిసెబెడుతుంటి అది ఇటు అటు గుంజి అట్లనే ఉంటుండే అప్పుడు మళ్ళా లాస్ట్కి మేము మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఆ రెండింటి దారం ఇడిసెబెట్టి మళ్ళీ వాటిని ఇడిసెబెట్టుతుంటే మస్తు అంటే ఇంకా అసలు ఊర్లోనైతే ఇంకా బీభత్సమైన ఎంజాయ్ చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి ఆడడాలు చేయడాలు అసలు మేము ఒక నలుగురం ఊర్లో ఉన్నామంటే దానికి మిగతా ఎవరైనా ఒకరు ఆశ్చర్య అంటే కుసోని వారి మీద ఘోరంగా పంచలేయడం చేయడం ఇవన్నీ అయితే చేస్తాం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లాస్ట్ అండ్ ఇంకా మన టైం కూడా అయిపోబోతుంది ఇంకా అయిపోయింది కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు మీరు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్స్కు ఫోన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మా యూట్యూబ్ ఛానల్ గురించి
మీరు మాట్లాడింది చేసింది ప్రతి ఒక్కటి కూడా మీరు గడు ఉండి ప్రతిదీ చూడొచ్చు. నేను ఏడా మాట్లాడినా గది ఏడాస్తుంది అని చెప్పి మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకొని అవసరం లేదు. ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2:30 లేదా 3:30 తప్పకుండా యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకొని మళ్ళీ మీ వాయిస్ చూసుకోవచ్చు. మీరు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఇట్లా అట్లా సౌండ్ పెడితే పోతుంది కాబట్టి మళ్ళీ రేపు ఇదే టైంకు మీ ముందు ఉంటా మంచి మంచి సాంగ్స్ తోటి మీ ముందుండి మిమ్మల్ని అయితే అద్దరిపోయేటట్టు చేస్తా అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇక గప్పడి దాకుంటా బాయ్ బాయ్.